శ్యామ మల్లేశన గారు వాళ్ళందరూ కూడా అక్కడ ఒక గ్రాండ్గా ఈయనకి నివాళులు అర్పించడం, వాళ్ళకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నా. సాంబశివుడు అనే ఓ వ్యక్తి ఒక కులానికి, ఒక మతానికి, ఒక ఇంటికి, ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కాదు. రాములుగానే సాంబశివుడు 17 ఏళ్ళ వయసుల్లోనే వాళ్ళ ప్రజల గురించేనో పాటలు పడ్డారు. వాళ్ళు నేర్చుకున్న ప్రతి అక్షరము ప్రజల కోసం పదును పెట్టారు. వాళ్ళకున్న ప్రతి తెలివి ప్రజల కోసం అన్వేషణ చేశారు. ప్రజలే పానం అనుకున్న దాంతో 17 ఏళ్ళు అజ్ఞాత జీవితంలోకి పోయి మళ్ళీ బయటికి వచ్చి తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం ఒక తాటిపై వచ్చి మా రాష్ట్రం మాకు కావాలి, మా రాష్ట్రం మాకు కావాలి అని కొట్లాడుతున్న మూమెంట్లో నా వంతు నాకున్న తెలివితేటలు కూడా నా రాష్ట్రం కోసం నేను ఉపయోగించాలనే దాంతో వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేశారు. కేసీఆర్ ప్రతి పని ఇచ్చిన పని తూచి తప్పకుండా 3 నెలలనే 10 జిల్లాలు కలదిరిగాడు సాంబశివుడు. అలాంటి సాంబశివుడు పోచంపల్లి కూడా ఆయన రాగానే ఒక అంటే కార్మికులు అనేది పోచంపల్లి కార్మికులు వాళ్ళ కోసం ఒక ఏ రాజకీయ లీడర్లు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించకుండా సాంబశివుడు రాగానే అక్కడ మీటింగ్ పెట్టి మన ప్రియతమ నాయకుడిని ముఖ్యమంత్రి గారిని పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని. ఇలాంటి వ్యక్తి అతి తొందరలోనే మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇంకా ఆ మనిషి ఉండే రాములు కానీ సాంబశివుడు కానీ ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎంత అంటే కేసీఆర్ అయితే ఏదైతే ఉద్యమ పార్టీ అనేది ఎంత ప్రజల పాలన చేస్తారో ఆయనకు తోడుగా ఉండి ఈయన కూడా ఇంకా మంచి పనులు అనేది చేసేది మనందరికి కానీ ఉపయోగం ఉండు. ఇప్పటికీ వాళ్ళు లేకపోవడం అనేది తెలంగాణ ప్రజలందరూ బాధపడుతున్నారు. వాళ్ళని నేను ఒకటి చెప్పదలుచుకున్న యూత్ అందరూ ఇన్ని వాళ్ళని చంపినా చంపించిన వ్యక్తులే కానీ వాళ్ళని చంపినామని సంతోషపడుతురు కానీ వాళ్ళు చనిపోలేదు, మన అందరి మధ్యలోనే బతుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు ఇంతమంది నేను 8 ఏళ్ళ కిందట నేను ఒక్కదాన్ని అడిగేసిన నా ఏంట కొంతమంది 7-8 మంది ఉన్నారు. వాళ్ళు ఈరోజు 100 మంది 1000 మంది కనిపిస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా, నేను గెలిచాను అనే ఎదుగుతున్నట్టు కూడా నేను ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు కూడా జనం కోసం బతికిన వ్యక్తి, జనం కోసం పనిచేసిన వ్యక్తి జనంకు లేకపోవడం అనేది మీరందరూ ఏంటంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా. ఎందుకంటే ఆయనలాగా గన్పెట్టుకొని కాదు మంచి పనులు చేసినట్టు జనం కోసం ఆయన ఒక స్ఫూర్తి యువతకు అందరికి కూడా ఆయన మంచి లక్ష్యం. ఒక గరీబ్ అయిన కుటుంబంలో పుట్టి అంత స్థాయికి రాష్ట్ర కార్యదర్శి